జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత నరక యాతన ప్రజలందరూ కూడా పడుతున్నారో ఒక్కసారి గుర్తు చేయాలి తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు ఏ రకంగా కరెంటు ఛార్జీలు పెరిగాయి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? మాయ మాటలు చెప్తూ తప్పుడు హామీలు ఇస్తూ పాదయాత్ర చేసుకుని రాష్ట్రమంతా కూడా తిరిగి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్తే ప్రజలందరూ కూడా మోజుపడి యువకుడుగా ఉన్నాడు, ఉత్సాహంగా రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఒక్క అవకాశం ఇద్దామని చూసిన తర్వాత ఈ రోజు రాష్ట్రానికి అసలు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటిది ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు, నన్నే ముఖ్యమంత్రి చేయండి అని అంటే ఈ రోజు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా ఇంత కాదు, ఆకాశానికి ఈ రోజు కరెంటు ఛార్జీలు పెరిగాయి. పోనీ కరెంట్ అయినా సరే 24 గంటలు వస్తుందనంటే ప్రతిరోజు నిత్యం కోతలే. విద్యార్థులు చదువుకోవాలనంటే కరెంట్ ఉండదు, మన హాస్పిటల్లో సరైన వైద్యం చేయాలనంటే అక్కడ కరెంట్ ఉండదు, కొన్ని రాత్రిపూట ఒక ఏసీ వేసుకుందామనంటే కరెంట్ ఉండదు. వాళ్ళే ఎగిరెగిరి చెప్పారు కదా తుఫానుల ఫ్యాన్ తిరుగుతుందని. ఈ రోజు ఫ్యాన్ వేసుకోవాలన్నా సరే కరెంటు షాక్ రాష్ట్ర ప్రజలకి తగిలిసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కోతలతో పాటు పట్టణంలో ఉన్న మనందరికీ కూడా తెలుసు ఆస్తి పన్నులు ఏ రకంగా పెంచారనండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవి ఏ పన్నులైనా సరే, ఏ ఒక్క ఛార్జీలు ట్యాక్సులు అయినా సరే అందరికీ కూడా సయోగ్యంగా ఉండేటటువంటి విధంగా ఆ రోజు పన్నులన్నీ కూడా విధించేవాళ్ళు. ఈ రోజు ఇష్టానుసారంగా పన్నులు కూడా, అసలు దేని మీద పన్నులు వేస్తున్నారో తెలియదు. ఇంటి ముందు డ్రైనేజ్ ఉంటే పన్ను, ఇంటిలో బాత్రూమ్ ఉంటే పన్ను, ఇంటి దగ్గర కుక్కలున్న పందులుంటే దానికి కూడా పన్నులు మీ దగ్గరే తీసుకుంటున్నారు ఈ యొక్క ప్రభుత్వంలో. ఆస్తి పన్నులు ఇష్టానుసారంగా పెంచారు. ఈ రోజు రేపు చెప్తున్నారు మీ అందరికీ కూడా ప్రజలు రేపు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతారనంటే మీరు ఊపిరి పీల్చుకున్న ఈ గాలి నాది దానికి కూడా పన్ను కట్టండి, గాలి మీద కూడా పన్ను తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని మొత్తం దోచుకు పెట్టుతూ ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. ఆ రోజు అమ్మ లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో సిసి రోడ్ల దగ్గర నుంచి మీకు ఏ అవసరాలున్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇంటికి బిల్లు అవ్వాలన్నా, ఏ అవసరాలున్నా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభుత్వంలో లక్ష్మీదేవి గారు ఎమ్మెల్యేగా అన్ని కార్యక్రమాలు కూడా చేశారు. మేమందరం కూడా సహకరించి బలగ వార్డులో ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే మేమున్నామని ధైర్యంగా అండగా వాళ్ళందరికీ కూడా నిలబడే వాళ్ళం. ఈ రోజు ఒక్కరైనా సరే నాయకులు కానీ ఒక వార్డు స్థాయిలో, ఒక జిల్లా స్థాయిలో, ఒక రాష్ట్ర స్థాయిలో నేనున్నాను మీకు ఏ కష్టం వచ్చిందని ఈ రోజు ఒక్కరైనా మన వీధి దగ్గర మన గడప దగ్గర వచ్చి తిరుగుతున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళకి భయం, ఎక్కడ మీరందరూ కూడా తిడతారో ఎక్కడ కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని ఏ ఒక్కరు కూడా రావట్లేదు. కానీ రాజకీయంగా ఎలా చలామణవ్వాలి, వాలంటీర్ వ్యవస్థ పెట్టుకున్నారు, వాళ్ళ ద్వారా భయపడుతున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వం మీద ఎదురు తిరిగితే వాళ్ళ పెన్షన్లు కట్ చేయాలి, లేకపోతే వాళ్ళ తాలూకా ఇంటి బిల్లు రద్దు చేయాలి, అమ్మ ఒడి రద్దు చేయాలి. మీరే ఆలోచించండి, ఇదా ప్రజాస్వామ్యం, ఇదా ప్రభుత్వ విధానం అనేది ప్రజలు మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం పనిచేయడానికి, ప్రజలకి భయపెట్టడానికి కాదు. మళ్ళీ ఒక స్వతంత్ర పూరితమైనటువంటి ఒక రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్ రావాలనంటే ఆ దమ్ము సత్తా కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్పితే మనకు